Hi friends, hello and welcome back to Cine Talk channel. Friends, it is the review of Avatar 2 The Way of Water. So guys, movie choosing tarvata na experience cheppalante particular ga it's a visual wonder anamata. So indulo etuvanti doubt ledu, asalu indulo kotte samasya ledu. So ante proper ga maadukundam mundu non spoiler review maadukundam tarvata spoiler review aithe maadukundam. Okay na, so main chusukunte non spoiler review chusukunte story start ayyadu matram మొదటి అవతార్ అయిపోయిన తర్వాత 14 ఇయర్స్ తర్వాత అయితే ఈ స్టోరీ అయితే స్టార్ట్ అవ్వబోద్ది అనమాట. సో అప్పటికి జాక్కి నైట్కి నలుగురు పిల్లలు అయితే ఉంటారు. సో మళ్ళీ క్వారీ చనిపోయడానికి ఉండం కదా అందులో. సో మళ్ళీ ఇందులో కూడా సేమ్ వెళ్ళమాట, ఇది నాకు తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నాను. ఇందులో కూడా మళ్ళీ కొత్త అవతార్ అయితే వస్తాడనమాట సేమ్ ఆ మెమరీస్తో. సో ఇక్కడ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు క్వార్టర్స్ నుంచి అనేది అయితే స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. సో దానికోసం వేరే తెగ ప్రజల దగ్గరికి వెళ్తాడు. సో అక్కడ ఈవెంట్స్ ఎలా జరిగాయి అన్న దాని మీద అయితే మూవీ మొత్తం కంటిన్యూస్గా అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. సో మీరు పర్ఫెక్ట్గా చెప్పాలంటే విజువల్ వండర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు బయట ఎక్కడ చెప్పే కొన్ని రివ్యూస్ ఉంటాయి కదా, కొన్ని అంటే మ్యాక్సిమం పాజిటివ్గా ఉంది ఫిల్మ్ మొత్తం. సో ఎటువంటి నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ అనేది లేదు. సో నెగిటివ్గా మాట్లాడాలనుకుంటే నాకైతే కొన్ని చోట్ల 2 టైమ్స్ అయితే ల్యాగ్ అనిపిస్తుంది. సో ఆ ల్యాగ్ కూడా పర్టికులర్గా దానికైతే రీజన్ ఉందని అయితే నేను అనుకుంటున్నాను. సో నాకైతే దానికి పర్టికులర్ రీజన్ ఉంది, అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పి దానికి ఎస్టాబ్లిష్ చేసినారు అనిపించింది. అంటే వేరే తెగ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అండర్ వాటర్ సీన్స్ అనేవి కానీ ఆ విజువల్స్ కానీ అన్ని మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం తీసుకున్నారేమో అనిపించింది. సో అందుకే నేనైతే ఆ మాట అని చెప్పాను అనమాట. సో వాళ్ళగా మూవీ చూసుకుంటే ఎమోషనల్ బాండింగ్ నాకైతే బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ మధ్య ఉండే డ్రామా అయితే బాగా ఎలివేట్ చేశారు, అదైతే హైలైట్. అంటే జేమ్స్ క్యామెరన్ మూవీలో డ్రామా అయితే బాగా ఎలివేట్ చేస్తారు అందరికి తెలిసిందే. మన ఇండియా రాజమౌళి గారిలో మొత్తం ఓల్డ్ వైడ్గా జేమ్స్ క్యామెరన్ అయితే ఆ ఎమోషన్ కోర్ పాయింట్ అనేది వదలకుండా అయితే మూవీ తీస్తారు. సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ ఎమోషన్కి ఆ విజువల్స్ అలాగే ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ కానీ అంటే చాలా బాగా అయితే బాగా వర్కౌట్ అయింది. కంపల్సరీ మస్ట్ అండ్ వాచ్ మూవీ. ఓకేనా? సో గాయస్ ఇప్పుడు నాన్ స్పాయిలర్ రివ్యూకి అయితే వద్దాం. సో ఎవరు మూవీ చూడబోతే ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయండి. ఓకేనా? సో మెయిన్గా నాన్ స్పాయిలర్ రివ్యూకి వస్తే సరికి చూస్తే ఈజ్ ద అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఈ మెయిన్గా ఉండే వాళ్ళ మెయిన్ ప్లేస్కి ఉంటుంది కదా, సో అంటే ల్యాండ్ ఉంటుంది కదా, ల్యాండ్ నుంచి వాళ్ళు తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడం కోసం జాక్ అయితే వేరే తెగ దగ్గరికి వెళ్తారు కదా. సో ఆ దీవులకి వెళ్ళినప్పుడు సో గాయస్ అక్కడ వెళ్ళినప్పుడు నాకు కొంచెం అది ఎక్స్ప్లోర్ చేయడం అనేది కొంచెం బాగా ల్యాగ్ అనిపించింది. సో పర్టికులర్గా ఒక క్యారెక్టర్కి మెయిన్ ఇంపార్టెంట్ చూపించడం, సో అదైతే తన కొడుకున్నాడు కదా, సో సెకండ్ సన్ గురించి అయితే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. సో ఆ వేల్స్ ఉంటాయి పెద్ద పెద్ద, సో ఒకటి ఉంటుంది కదా, సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ సంబంధించి ఒక వేల్ ఉంటుంది. సో సో దాని వెలుబడిబడి ఒక జీవి ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా ఇమిటేట్ చేయడం అయితే జరిగిందేమో, ఎక్కువ చూపించడం జరిగిందేమో అనిపించింది. సో అదర్వైజ్ వేరేదైతే ఏం లేదు. సో ఇంకా కొంచెం బాగా స్టోరీ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంటే విజువల్స్ అయితే పేరు అడ్డానికి లేదు, సో ఆ విజువల్ తగ్గట్టుగా కొంచెం స్టోరీ మీద కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే సరిపోయేది అనేది నాకు అనిపించింది. యాక్చువల్గా నాకైతే చూస్తున్నప్పుడు చాలా ఫీలింగ్స్ వచ్చాయి, అదే థాట్స్ వచ్చాయి యాక్చువల్గా. అంటే ఎక్కడో చూసిన సీన్స్ అనేవి కొన్ని అయితే అనిపించాయమాట. ఆ స్టోరీ చూసుకుంటే మన తెలుగు సినిమాలో చాలా ఎక్కువ సినిమాలు అయితే ఆల్రెడీ వాడేసిన స్టోరీలాగా అయితే అనిపించింది. సో అదర్వైజ్ విజువల్స్గా ఆ స్టోరీ కొంచెం ఇంకా డెవలప్ చేస్తుంటే బాగుంటుంది అని అనిపించింది. సో లాస్ట్ క్లైమాక్స్కి వస్తే క్లైమాక్స్ అయితే కొంచెం ఇంకా అంత ఇంపాక్ట్ అయితే లేదనిపించింది, ఎక్కువ ల్యాగ్ అనిపించింది. సో కానీ ఎక్కువగా కొంచెం ఎక్కువగా ఇంటెన్స్తో అయితే పెట్టుంటే సరిపోయేది అనిపించింది. సో రిపీటెడ్గా సీన్స్ ఎలాగా వచ్చేలాగా అయితే అనిపించింది అనమాట. సో అదైతే నైనస్ అయితే అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ. సో కంపల్సరీ వెళ్ళి మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. సో కానీ ఇదే హైలైట్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకేనా? సో అంటే దీనికి మించిన మూవీస్ కూడా వచ్చాయి అంతకుముందు, సో ఇది కాదు. సో అంటే ఇది కూడా బాగా చేశారు, కానీ ఆ విజువల్స్ అయితే కంపల్సరీ మీరు బండారో గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా మాత్రం కంపల్సరీ మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అయితే కంపల్సరీ ఇదైతే చెప్తాను. సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో గైస్ కంపల్సరీ మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్.